కంప్లీట్లీగా ఇమీడియట్గా ఉండాల్సిన మెడికేషన్ కిట్ ఏదైతే ఉందో అదంతా నేను పెట్టినాను అనమాట. పెట్టుకోవడానికి స్పూన్స్ పెట్టుకోవడానికి టూ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనే ఉంటాయన్నమాట. సో నేను స్పెషల్గా ఒక వైప్స్ కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. ఇది ఇలా ఓపెన్గా ఉంటుంది. సో జస్ట్ ఓపెన్ చేసి బేబీకి కావాల్సిన వైప్స్ మనం పుల్ చేసి మళ్ళీ పెట్టేసుకోవట. ఓవరాల్గా సిప్పర్ అంతా మనకి లోపల దూరిపోయింది చూసారా, అంతగా ఓపెన్ అవుతుందన్నమాట. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో ఉంటుంది, ఒకదానితో ఒకటి టచ్ అవ్వదు కాబట్టి ఈజీగా మనం పెట్టాను అనమాట. సో ఓవరాల్గా ఇన్ని బట్టలు పెట్టాను, బ్యాటిల్ అనేది పెట్టానండి. సో పిల్లలతో మరి చిన్నపిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి టాయ్స్ అనేవి మ్యాండేటరీగా మనకి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మిస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలతో బిజీగా మీ టైంని స్పెండ్ చేసేస్తున్నారా? జనరల్గా మనం బేబీస్తో ట్రావెల్ పర్పస్లో అవుటింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఏంటేంటి థింగ్స్ క్యారీ చేయాలని చెప్పి మనం చాలా వర్రీ అయిపోతూ ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే బేబీని ట్రావెల్ పర్పస్లో బయటికి వెళ్ళినప్పుడు ఏంటేంటి మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి, అండ్ బేబీకి కావాల్సిన అన్ని థింగ్స్ని క్యారీ చేయడానికి ద పర్ఫెక్ట్గా ఉండాల్సిన బ్యాగ్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో భాగంగా కంప్లీట్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో అమ్మనాలందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. పిల్లలతో ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్కి వెళ్ళినప్పుడు మీరు పిల్లలతో జర్నీ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలంటే డైపర్ బ్యాగ్స్ అనేవి మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలండి. అయితే మీరు చూస్ చేసుకున్న డైపర్ బ్యాగ్ అనేది ఇలాగా బ్యాక్ బ్యాగ్ టైప్లో కనుక చూస్ చేసుకుంటే మా ఇద్దరు కూడా క్యారీ చేయడానికి ఇది మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది. సో బ్యాక్ బ్యాగ్ టైప్లో అనేది మ్యాండేటరీగా మీరు చూస్ చేసుకోవాలి. సో నేనైతే మీ అందరి కోసం లెవలప్ వారి డైపర్ బ్యాగ్ని హైగా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్యూచర్స్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, క్వాలిటీ కానీ స్పెషల్గా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందండి. ఇప్పుడు మనం బేబీతో బయటకు వెళ్ళినప్పుడు ఒక డైపర్ బ్యాగ్లో మ్యాండేటరీగా సర్దుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి, ఈ డైపర్ బ్యాగ్లో టోటల్గా ఉన్న కంపార్ట్మెంట్స్ ఎన్ని, వాటిని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసేద్దాం. డైపర్ బ్యాగ్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడదాం. ఇట్స్ ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ స్పెషల్గా ఇది వాటర్ ప్రూఫ్గా ఉంది కాబట్టి సో మనం రెయినీ సీజన్లో అయినా ఏ సీజన్ అయినా హ్యాపీగా బేబీస్ కోసం ఈ యొక్క డైపర్ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ యొక్క బ్యాగ్లో మనకి 15 డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. టెన్ పార్ట్లో ఫస్ట్ కంపార్ట్మెంట్ అండి ఇది. కావాలి టోటల్గా బ్యాగ్ అంతా ఓపెన్ చేయకుండా ఇమీడియట్గా కావాలి అనుకున్నప్పుడు ఈ కంపార్ట్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీని జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మీరు చూసినట్టు గోల్డెన్ కలర్ జిప్ అనేది యూజ్ చేశారు, అండ్ చాలా ఈజీగానే ఓపెన్ అవుతుంది, చాలా ఈజీగానే క్లోజ్ అవుతుంది. బాటిల్స్ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి టూ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేనైతే ఒక ఫీడింగ్ బాటిల్ ఇందులో పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ ఉందన్నమాట. ఇందులో నేను బయటకు వెళ్ళినప్పుడు ఫీడింగ్ చేయడానికి ఇలాంటి ఫీడింగ్ స్పూన్స్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటాయండి. సో రెస్టారెంట్కి కానీ అలా వెళ్ళినప్పుడు తినాలి అనుకుంటే ఒక ఫోర్క్ అండ్ ఒక స్పూన్ పెట్టుకున్నాను అనమాట. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం కుదరదు కదా, అటువంటిప్పుడు శానిటైజర్ యూజ్ చేసి మన హ్యాండ్ శానిటైజ్ చేసుకుని తర్వాత మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు. సో శానిటైజర్ అనేది మ్యాండేటరీగా మీరు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. అలాగే ఇక్కడ ఇంకా లోపల ఇంకో కంపార్ట్మెంట్ ఉంది మీరు చూసినట్టు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీనిలో అయితే నేను బేబీ బిప్ ప్లేస్ చేసుకున్నానండి. మనం బేబీతో బయటకు వెళ్ళినప్పుడు ఫీడింగ్ ఇచ్చినా సరే లేదంటే వాళ్ళకి ఫుడ్ పెట్టినా సరే బిప్ కనుక పెడితే వాళ్ళకి వేసిన బట్టలు పాడవకుండా ఉంటాయి. సో మనం కూడా హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి ఒక బిబ్ అనేది మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలి. అండ్ దీనిలో నేను ఎక్స్ట్రాగా ఒక చిన్న సాఫ్ట్ కర్చీఫ్ అనేది పెట్టాను అనమాట. ఒకవేళ బేబీస్ ఏదైనా తిని వెంటనే మూతి కడగాలి లేదంటే ఫేస్ క్లీన్ చేయాలి అంటే అటువంటి టైంలో ఇటువంటి సాఫ్ట్ టవల్స్ కర్చీఫ్స్ మ్యాండేటరీగా మనం బేబీతో బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా క్యారీ చేయాల్సిందే. ఫ్రంట్ కంపార్ట్మెంట్ సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇది చాలా స్పేషియస్గా ఉందండి. సైడ్ కంపార్ట్మెంట్లో బేబీకి కావాల్సిన బాటిల్స్ అంటే మనం వాటర్ బాటిల్స్ కానీ సిప్పర్స్ కానీ అటువంటి పెట్టుకోవచ్చు. ఇందులో నేను సిప్పర్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఓవరాల్గా సిప్పర్ అంతా మనకి లోపల దూరిపోయింది చూసారా, అంత స్పేషియస్గా ఉంది. ఇది వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, సిప్పర్స్ పెట్టుకోవడానికి ఇది ఒక కంపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇంకొక సైడ్ కంపార్ట్మెంట్ కూడా ఉంది. ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఇందులో స్పెషల్గా బేబీ యొక్క వైప్స్ పెట్టుకోవడానికి స్పెషల్గా ఒక వైప్స్ కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. ఇది ఇలా ఓపెన్గా ఉంటుంది. సో జస్ట్ ఓపెన్ చేసి బేబీకి కావాల్సిన వైప్స్ మనం పుల్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఈ బ్యాగ్కి అవుటర్ లేయర్లో 3 కంపార్ట్మెంట్స్ ఇవన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దామండి. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది నాకు చాలా యూనిక్గా అనిపించింది. మీరు చూసినట్టు డౌన్ పార్ట్లో ఒక కంపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ నేను
బేబీ కావాల్సిన టీథర్ పెట్టాను అనమాట. సో బేబీస్తో బయటకు వెళ్ళినప్పుడు టీథర్స్ మ్యాండేటరీగా క్యారీ చేయండి. కానీ పైన ఇంకో కంపార్ట్మెంట్ ఉందన్నమాట. ఈ కంపార్ట్మెంట్ కనుక మనం ఓపెన్ చేస్తే లోపల ఫోన్స్ పెట్టుకోవడానికి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూసినట్టు నా హాఫ్ ఆఫ్ ద హ్యాండ్ ఫిల్ అయిపోయిందన్నమాట. సో మీరు బేబీతో బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు బేబీకి సంబంధించిన ఫైల్స్ కానీ, పేపర్స్ కానీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అలాంటి వాటి పెట్టుకోవడానికి ఈ యొక్క కంపార్ట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో మీ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, సైడ్ మనం చూసేసాం. ఇప్పుడు లోపల ఓపెన్ చేసి ఇందులో ఉన్న కంపార్ట్మెంట్స్ ఏంటి, లోపల ఏం ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూద్దాం. దీని లోపల నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక విషయం కనిపించిందండి. అదేంటంటే జిప్స్ కనుక మనం ఓపెన్ చేస్తే జనరల్గా మనకి బ్యాగ్స్లో నార్మల్ హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఉంటుంది, బట్ ఇక్కడ 2 వైర్స్ అనే ఉన్నాయి. సో అది యూజ్ చేయటం వల్ల మీకు బ్యాగ్ అంతా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అనమాట. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. సో దీని లోపల కంపార్ట్మెంట్స్ ఏందో చూద్దాం. చాలా స్పేషియస్గా ఉంది, చాలా ఎక్కువ వస్తువులే మనం ఒకేసారి క్యారీ చేయొచ్చు అనమాట. సో నేను ఏంటంటే పెట్టుకున్నాను చూపిస్తాను. దీంతోపాటు ఎక్స్ట్రాగా మనకు వచ్చేటప్పుడే ఒక డైపర్ చేంజింగ్ మ్యాట్తో పాటు వస్తుంది. సో బేబీతో మనం బయటకు వెళ్ళినప్పుడు డైపర్స్ మార్చాలంటే ఎక్స్ట్రాగా మీరు మ్యాట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ డైపర్ చేంజింగ్ మ్యాట్తో పాటు వస్తుంది కాబట్టి దీన్ని మీరు ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో ఫస్ట్ లోపల కంపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో నేనైతే బేబీకి కావాల్సిన ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్లేస్ చేశానండి. ఒక థర్మోమీటర్, అలాగే ఒకవేళ బేబీతో ఎప్పుడైనా అవసరం అయితే ఎలక్ట్రోల్ పౌడర్, వెళ్ళినప్పుడు మస్కిటోస్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి కాబట్టి మస్కిటో ప్యాచెస్, అలాగే ఒకవేళ అనుకోకుండా బేబీకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి పొవైడిన్ పౌడర్, అండ్ ఇంకొక ఒక మస్కిటో రిప్లెంట్ కూడా నేను పెట్టుకున్నానండి. ఎమర్జెన్సీగా ర్యాష్ వచ్చినా మ్యాండేటరీగా క్రీమ్ ఉండాలి కాబట్టి ఒక డైపర్ ర్యాష్ క్రీమ్ క్యారీ చేశానండి. అలాగే ఆయింట్మెంట్ కూడా పెట్టుకున్నాను, అనుకోకుండా ఏదైనా కాలిన వెంటనే బేబీకి ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా కాలినప్పుడు యూజ్ చేసే ఆయింట్మెంట్ ఒకటి పెట్టుకున్నాను. అలాగే ఒక బ్యాండేడ్ అనేది మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలండి. అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్ జరగవచ్చు కాబట్టి అప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒక నాజో క్లియర్ కూడా పెట్టుకున్నాను, సో దట్ బేబీకి జలుబు చేసిన, దగ్గు చేసిన ఈజీగా మనం వాటి నోస్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క ఐటమ్స్, అంటే మ్యాండేటరీగా ఇమీడియట్గా ఉండాల్సిన మెడికేషన్ కిట్ ఏదైతే ఉందో అదంతా నేను పెట్టినాను అనమాట. ఇన్ని ఐటమ్స్ని నేను ఇందులో ప్లేస్ చేశాను. సో ఇలా పెట్టినా సరే ఇంకా ఎంత స్పేస్ ఉందో చూసారా. సో చాలా స్పేషియస్గా, చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. అదర్ సైడ్ కనుక మనం చూస్తే 2 డిఫరెంట్ పార్టిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ చక్కగా ఎలాస్టిక్తో పాటు ఉన్నాయి. బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే బేబీకి బయటకు వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ మనం ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే బేబీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ని ఇక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా అవి కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫీడింగ్ బౌల్ పెట్టానండి. సో మీ బేబీ యొక్క ఏజ్ ఆధారంగా, ఒకవేళ మీరు 6 మంత్స్ అబౌవ్ బేబీస్కి ఆల్రెడీ మీరు ఫుడ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, సో ఇటువంటి బౌల్ అక్కడ క్యారీ చేయొచ్చు. దీంతోపాటు బేబీతో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫుడ్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ బేబీస్కి సెరిలాక్స్ కానీ ప్రిపేర్ చేస్తుంటే సెరిలాక్స్, అలాగే బేబీకి తినడానికి స్నాక్స్ అటువంటి వాటి మీరు క్యారీ చేయొచ్చు. హాట్ వాటర్ క్యారీ చేశారనుకోండి వెంటనే కలిపేసుకోవచ్చు కదా. ఇన్స్టెంట్ సెరిలాక్ పౌడర్స్ ఉంటాయి కదా, ఇక్కడ నేను రాగి పౌడర్ పెట్టాను, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. బేబీ ఫుడ్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా క్యారీ చేయాలి. అలాగే ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టాను అనమాట. సో మీ డిపెండ్స్ ఆన్ మీ బేబీ ఏజ్ బట్టి మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ క్యారీ చేయొచ్చు. ఇలాంటిది అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో ఉంటుంది, ఒకదానితో ఒకటి టచ్ అవ్వదు కాబట్టి ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే లోపల గ్లాస్ పెట్టానండి. మీ యొక్క బేబీస్ కొంచెం పెద్దవాళ్ళు, టాడ్లర్స్ అనుకుంటే మీరు గ్లాస్ యూజ్ చేయొచ్చు, లేదంటే సిప్పర్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఇలా ఒక ర్యాటిల్ అనేది పెట్టానండి. సో పిల్లలతో, మరి చిన్నపిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి టాయ్స్ అనేవి మ్యాండేటరీగా మనం క్యారీ చేయాలి కదా. అండ్ లోపల చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. నేను చాలా థింగ్స్ని ఆర్గనైజ్ చేసుకున్నాను, అయినప్పటికీ ఇంకా నాకు చాలా స్పేస్ అనేది మిగిలిందనమాట. డైపర్ బ్యాగ్కి ఇంకొక సైడ్ అనేది 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా ఎలాస్టిక్ టైప్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను డైపర్స్ అనేవి క్యారీ చేశాను. సో ఇక్కడ నేను లెవెల్ అప్ సుప్రీం డైపర్స్ అనేవి క్యారీ చేస్తున్నాను అనమాట. ఇలాగ మీ బేబీకి కావాల్సిన డైపర్స్ని మీరు క్యారీ చేయొచ్చు. అండ్ లోపల కనుక చూస్తే బేబీకి కావాల్సిన ఎక్స్ట్రా ఎసెన్షియల్ థింగ్స్ నేను ఇక్కడ క్యారీ చేశానండి. అవేంటంటే ఒక 2 పెయిర్స్ ఆఫ్ అండర్వేర్స్ పెట్టేశాను, అలాగే టాప్ పెట్టాను, 2 నైట్ వేర్స్ కూడా పెట్టాను అనమాట. సో ఓవరాల్గా ఇన్ని బట్టలు పెట్టాను. దట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత లాంగ్ జర్నీ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అనే దాన్ని బట్టి మీరు బేబీకి కావాల్సిన బట్టల్ని కూడా చాలా ఈజీగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో లోపలంతా చాలా స్పేషియస్గా ఉంది. నేను ఎలా అయితే మడత పెట్టి పెట్టానో అలానే ఉందండి. ఎందుకంటే లోపల బోట బట్టలు చాలా థిక్గా ఉంది కాబట్టి మీరు పెట్టిన బట్టలు ఏవి నలకుండా అలాగే నీట్గా ఉంటాయన్నమాట. ఇంకొక సైడ్ కంపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ సైడ్ కంపార్ట్మెంట్లో డైపర్స్ పెట్టున్నాను కదా, ఇంకొక సైడ్ కంపార్ట్మెంట్లో బేబీకి కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ని పెట్టుకున్నాను అనమాట. సో మీ బేబీకి ఏవైతే ఎక్కువ టాయ్స్ ఇష్టపడతారో వాటిని మీరు ఈజీగా చిన్న చిన్న టాయ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 టాయ్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇన్ని పెట్టినా సరే ఈ బ్యాగ్ ఇంకా ఇంకా చాలా స్పేషియస్గా ఉందండి. ఇన్ సైడ్ మరొక కంపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ నేనైతే
బేబీ సన్గ్లాసెస్ అనేవి పెట్టాను అన్నమాట. జనరల్గా బేబీస్ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు సన్గ్లాసెస్ అనేవి పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో సైడ్ కంపార్ట్మెంట్లో ఇక సన్గ్లాసెస్ అనేవి పెట్టేశాను అన్నమాట. సో ఓవరాల్గా ఇన్ని ప్రోడక్ట్స్ని నేను ఈ యొక్క బ్యాగ్లో చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కావాల్సిన వాటిని ఈజీగా పిక్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా పెట్టాలంటే ఈజీగా లోపల కూడా పెట్టచ్చు అనమాట. ఈజీగా క్లోజ్ అయిపోతుందండి. అండ్ దీనికి ఇంతకుముందు చూపించినట్టు ఎక్స్ట్రాగా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. లేదు, మీరు ఒక హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయాలంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ రెండు హ్యాండిల్స్ని క్లోజ్ చేయడానికి కూడా ఒక చిన్న బటన్ అనేది ఉందన్నమాట. అది ఒక ట్రావెల్ పర్పస్లో ఒక హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఉన్నాయండి. సో మమ్మీ అయితే మమ్మీ, డాడీ అయితే డాడీ, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా ఈజీగా షోల్డర్స్ దగ్గర వీటిని మనం అడ్జస్ట్ చేసేసుకొని క్యారీ చేసేయచ్చు. ఇన్ని వస్తువులు ఉన్న చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. అయితే ఇక డైపర్ బ్యాగ్ని మీ అందరి కోసం హైగా రికమెండ్ చేస్తాను. ఇందులో మనకి మల్టీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ నేను గ్రే చూస్ చేసుకున్నాను. డార్క్ కలర్ అయితే కొంచెం మాపు కాస్తుందని చెప్పి. సో మీ యొక్క కలర్ చాయిస్ ఆధారంగా, మీ యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా ఇందులో మీరు కలర్ని చూస్ చేసుకోవచ్చు. డైపర్ బ్యాగ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దీనికి సంబంధించి లింక్స్ అనేవి వీడియో కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం ట్రావెలింగ్ పర్పస్లో ఒక మంచి డైపర్ బ్యాగ్ యూజ్ చేయాలంటే డెఫినెట్గా దీన్ని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.